ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తం ఆమోసు గ్రంథం 5:4 చదువుతున్నాను. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. పోయిన వారం మనం పోయిన ఎపిసోడ్లో దేవుని ఆశ్రయించుట అనే దాని గురించి ధ్యానం చేశాం. దేవుని ఆశ్రయించుట అనగా ఏమిటి? ప్రజలు వేటి వేటిని, దేవుని కాకుండా వేరే ఈ వేటిని ఆశ్రయిస్తున్నారు అన్న దాని గురించి కొంచెం వివరంగా ధ్యానం చేశాం. దానినే కొనసాగిస్తూ ఇప్పుడు 2వ భాగంగా దేవుని ఆశ్రయించుట వలన కలుగు ప్రయోజనాలు ఏమిటో కొన్ని మనం ధ్యానం చేద్దాం. మనం దేవుని ఆశ్రయించాలని దేవుడే చెప్తున్నాడు, మనం ఆశ్రయిస్తాం. ఏదైనా పని చేసామనుకోండి, పని చేసినప్పుడు మనుషులు ఎలా అలవాటు పడిపోయారు అంటే, ఒకరోజు మనం ఎవరికైనా పనికి వెళ్ళామంటే ఆ పనికి వెళ్ళినందుకు మనకు ఎంత జీతం వస్తుంది, ఎంత కూలి వస్తుంది అన్నదానినే మనం బేరీస్ చేసుకుని పనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాం. అలాగే ఏ పని చేసినా దాని మూలాన మనకు ప్రయోజనం ఏమిటి అన్న ఆలోచన ద్వారాతో ఈ దేవుణ్ణి మనం నమ్ముకుంటే ఈ దేవుడి ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా దేవుని నమ్ముకునే విషయంలో కూడా అదే లెక్కను పాటిస్తున్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే ఊరకనే మనం అలా దేవుని ఆశ్రయించడం, ఏ ప్రయోజనం లేకుండా అలా కొనసాగడం అనేది దేవుడు అక్కడ పెట్టడం లేదు. దేవుని ఆశ్రయించడం ద్వారా నిజంగా ఆయన ఆశ్రయించిన ప్రజలకు ఎన్నో మేలులు, ప్రయోజనాలు దేవుడు సమకూరుస్తున్నట్లు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని ఆశ్రయించుట అనగా 91వ కీర్తనలో నుంచి దేవుని మన నివాస స్థలంగా చేసుకుని ప్రతి విషయంలో కష్టము, నష్టము, ఇబ్బంది, సమస్య, ప్రతి దానిలో ఇరుకులు, ఏ పరిస్థితులలోనైనా దేవుని మీద ఆధారపడడం, దేవుని ఆశ్రయించడం అని నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుడు నన్ను ఆశ్రయించండి అని అన్నప్పుడు దేవుని ఆశ్రయించడం ద్వారా మనకు కలుగు ప్రయోజనాలు ఏమిటి, మేలులేమిటి? పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయము చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ చూడండి. 7వ వచనాన్ని, అతడు అంటే ఆసా అనే వ్యక్తి యూదావారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు అనే మాట చూడండి. దేవుడు ఆయనను ఆశ్రయించిన వారి చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అంటే దేవుని ఆశ్రయించడం ద్వారా నెమ్మది కలుగుతుంది. మనం ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14 అధ్యాయము 1 నుండి మనం చదివితే దేవుని ఆశ్రయించాము అనడానికి అతడు ఏం చేశాడనేది మనకు అర్థమవుతుంది. చూడండి, చదువుతున్నాను. 1వ వచనంలో అతనికి బదులుగా తన తండ్రి అయిన అబియా చనిపోయినప్పుడు అతని కుమారుడైన ఆసా అతనికి బదులుగా రాజయ్యాడు. ఈ ఆసా దినములలో దేశం 10 సంవత్సరాలు నెమ్మది పొందింది. అన్ని సంవత్సరాలు ఎందుకు నెమ్మది వచ్చింది అని అంటే, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచినవాడై అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతాస్తంభములను కొట్టివేసి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలను జరిగించుటకు యూదావారికి ఆజ్ఞాపించి, ఉన్నత స్థలములను, సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసాను. అతను ఏలుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. కాబట్టి ఇక్కడ గమనించండి, 7వ వచనం మరలా చదువుతున్నాను. అతడు ఇలాగూ యూదావారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు, దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము, కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి అని. ఆసా కాలంలో తన తండ్రి చనిపోయాడు. తర్వాత ఆసా తండ్రి స్థానములో రాజ్యాన్ని పరిపాలించడానికి నియమించబడ్డాడు. నియమించబడినటువంటి ఈ యవనస్థుడు తన ఇష్టానుసారంగా, తన ఆలోచనల ప్రకారంగా దేశాన్ని పరిపాలించడానికి బదులు తనను నిలబెట్టడానికి కారకుడైనటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుని, ఆ దేవుని అందు భయభక్తులతో, ఆ దేవుని మీద నమ్మకంతో, ఆ దేవుని మీద ఆధారపడి ఆయననే ఆశ్రయించాలి అని నిర్ణయించుకున్నాడు.
దేవుని ఆశ్రయించాడు అనడానికి అతడు చేసింది ఏమిటంటే, దేవుని స్థానంలో ప్రజలు వేరే ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ ఆరాధించే వాటన్నింటినీ, అన్ని దేవతల బలిపీఠాలు పడగొట్టాడు, ఉన్నత స్థలాలు పాడు చేశాడు, ప్రతిమలు పగలగొట్టాడు, దేవతా స్తంభాలు కొట్టివేయించేశాడు, వీటన్నింటినీ అంటే దేవుని స్థానాన్ని అవన్నీ ఆక్రమించి ప్రజలు దేవునికి బదులుగా వాటిని పూజిస్తున్నారు, వాటిని అనుసరిస్తున్నారు, వాటిని వెంబడిస్తున్నారు. అందుచేత ఈ వ్యక్తి నిజమైన దేవుణ్ణి, ఈయనను మాత్రమే ఆరాధించాలని నిర్ణయించుకుని వాటన్నింటినీ పడగొట్టేశాడు, వాటన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేశాడు, వాటన్నింటినీ లేకుండా చేసి ఇతడు జనులు కూడా దేవునికే ప్రార్థన చేసి ఈ దేవుడైన యెహోవాకే నమస్కారం చేసి ఆయననే పూజించి కొలిచి ఆయన మీద ఆధారపడేలాగా లేదా ఆయనను ఆశ్రయించేలాగా అన్నీ చక్కగా సమకూర్చాడు. అప్పుడు దేశ జనులు ఇతడు దేవునినే ఆశ్రయించడం మొదలు పెట్టడం చేత చూడండి, అతని రాజ్యము అతని ఏలుబడి అందు నెమ్మదిగా ఉండెను. 5వ వచనంలో ఎంత గొప్ప నెమ్మది! దేశములో నెమ్మది అంటే అంత ఆషామాషి విషయం కాదు. అది రాజులు ఏలే కాలం, ఎప్పుడు ప్రకరాజ్యాలు యుద్ధం ఆడుతూ ఉంటాయి. పెద్ద రాజ్యాలు, గొప్ప రాజ్యాలు, బలమైన రాజ్యాలు వీటిని కైవసం చేసుకుని వీటి ద్వారా అంటే వీటిని కైవసం చేసుకుని వారి ఆధ్వర్యంలో పెట్టుకుని వీటిని ఏలాలని చూసేటటువంటి రోజులు. కాబట్టి శత్రువు ప్రతిరోజు వచ్చేటటువంటి అవకాశం, నెమ్మది లేకుండా చేసే అవకాశం. అలాంటి పరిస్థితులలో దేవుని ఆశ్రయించినందున దేశం మొత్తానికి నెమ్మది. అలాంటప్పుడు నీవు గనక నిజంగా దేవుని ఆశ్రయిస్తే నీ ఒక్కడికి, నీ ఇల్లు దేవుని ఆశ్రయిస్తే నీ ఒక్క కుటుంబానికి దేవుడు నెమ్మది కలుగు చేయలేడా? ఎలా నెమ్మది కలుగు చేశాడు అనేది చాలా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఎలాగంటే అతనికి దేవుడు యుద్ధములు లేకుండా చేశాడు అనే మాట మనం గమనించాలి. ఇక్కడ 6వ వచనంలో ఉంది, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండేననే మాట. యుద్ధాలు చేయడానికి శత్రువులు ఎంతోమంది సిద్ధంగా ఉన్నప్పటికీ దేవుడు యుద్ధాలు చేసే శత్రురాజులు రాకుండా దేవుడు ఆపాడు. దేవుని ఆశ్రయించినందు చేత, దేవునినే కొలుచుట చేత, దేవునినే పూజించి ఆరాధించి ఈ రీతిగా మహిమపరచడానికి సిద్ధపడటం చేత, అంటే ఎప్పుడైతే వేరే వాటిని నమస్కరించకుండా ఆరాధించకుండా వాటిని తొలగించి దేవునికే ప్రార్థించడం, ఆయననే ఆరాధించడం మొదలుపెట్టారో అది దేవుని ఆశ్రయించడం. ఆయన మీద ఆధారపడుతున్నారు, ఆయననే నమ్ముకున్నారు, ఆయననే ఆరాధిస్తున్నారు, ఆయననే ప్రార్థిస్తున్నారు. ఇదంతా దేవుని ఆశ్రయించడమే. అలాగే మనం కూడా అంతే. ఇంతకుముందు దేవుని కాకుండా దేవుని స్థానంలో ఏ మనిషినో, దేవుని స్థానంలో డబ్బునో, దేవుని స్థానంలో మనకున్న వనరులు వసతులు వీటినే నిలబెట్టి దేవుని ఎంతగా గౌరవిస్తామో, ఎంతగా పూజిస్తామో, ఆరాధిస్తామో, దేవునికి ఎంత మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తామో వాటికిచ్చి దేవుని ప్రక్కన పెట్టిన ప్రతి వారు కూడా ఇప్పుడు దేవుని స్థానాన్ని ఆక్రమించిన ప్రతి దానిని విడిచిపెట్టి సృష్టికర్త అయిన దేవ యెహోవా నిన్నే ప్రార్థన చేస్తున్నాం, నిన్నే ఆరాధిస్తున్నామని వాళ్ళు ఎలాగైతే దేవుని ప్రార్థించారో ఈ రోజున మనం కూడా అలాగే ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మన మీద తన కృప చూపుతూ ఆయన ఏం చేస్తాడు అంటే మన జీవితంలో ఉన్న పోరాటాల నుండి దేవుడు విడిపిస్తాడు. మానవ జీవితం అప్పుడు రాజులు ఉన్నారు, ఇప్పుడు రాజులు లేరు కదా, అప్పుడు యుద్ధాలు ఉన్నాయి, ఇప్పుడు యుద్ధాలు లేవు కదా అనుకోవచ్చు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, నరుని కాలం భూమి మీద యుద్ధ కాలం కాదా అని. అంటే నరుడు జీవించినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ దశలోనైనా సరే పోరాటం అనేది ఉంది. ఈ పోరాటం మన సమస్యలతో, మన రోగాలతో, అప్పుల సమస్యలతో, ఇంకా ఈ బలహీనతలే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో కూడా, గిట్టని మనుషులు, ద్వేషించే మనుషులు, అసూయపరులైన మనుషులు, తర్వాత సాతాను మన శత్రువు అని, ఈ లోకంలో ఈ లోకమే దేవుని ఆశ్రయించేటటువంటి ప్రజలకు శత్రువు అని ఇలా బైబిల్ వివరిస్తూ ఉండగా ఏ శత్రువైనా కానివ్వండి, సాతానే ఒకవేళ మనకు వ్యతిరేకంగా పోరాడి మనకు నెమ్మది లేకుండా చేద్దామని ప్రయత్నం చేసినా బైబిల్ చెప్తుంది దేవుని నువ్వు ఆశ్రయించినంత కాలం దేవుడు నీ మీదకు వచ్చే ఏ శత్రువును రానివ్వకుండా ఆపుతాడు. నీకు ప్రశాంతత లేకుండా చేద్దాం, నెమ్మది లేకుండా చేద్దాం, నిన్ను అన్ని విధాలా కూడా నిద్రపోకుండా చేద్దాం, నీకు భయము పుట్టిద్దాం అని ప్రయత్నం చేసే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శత్రువు నీ మీదకి రాకుండా దేవుడు ఆపుతాడు, యుద్ధం అనేది రాకుండా. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే యుద్ధం చేయటం దేవుడి పని, పగ తీర్చుకున్నట దేవుడి పని, తీర్పు తీర్చడం దేవుని పని. కాబట్టి అవి దేవునికి మనం వదిలేసినట్లే.
దేవుని ఆశ్రయించినంతకాలం ఆయనను ఆశ్రయించిన వారి మీద ఏ శత్రువు దాడి చేయనప్పుడు దేవుడు ఏ సమస్య వచ్చినా సమస్యను దేవుడు తొలగించేస్తాడు. ఆ సమస్య వచ్చి నీకు మనశ్శాంతి లేకుండా చేసే లోపులోనే దేవుడు దాన్ని దూరపరిచి నీకు నెమ్మదిని కలిగిస్తాడు. ఈ నెమ్మదిలో నువ్వు చేయదగిన భద్రత కోసం వాళ్ళు చూడండి, ఈ నెమ్మది ఉన్నంతకాలం వాళ్ళ భద్రత కోసం ప్రాకారాలు, పట్టణాలు కట్టించారు. ప్రాకారాలు, గోపురాలు, గుమ్మాలు, ద్వారబంధాలు అమర్చుకున్నారు. వాటిని కట్టి ఎంతో వృద్ధి పొందారని వారి ప్రొటెక్షన్ కోసం, వారి అభివృద్ధి కోసం చేయవలసిన పనులన్నీ ఆటంకాలు లేకుండా చక్కగా జరిగిపోతున్నాయన్న విషయం ఇందులో మనం ఎంతో స్పష్టంగా చూస్తున్నాం. పైగా దేశమందు మనము నిర్భయంతరంగా తిరగవచ్చు, ఏ భయం లేకుండా మనం తిరగవచ్చు, ఏ భయం లేకుండా నిరాటంకంగా చక్కటి పనులన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే నెమ్మదిని దేవుడు కలుగజేశాడు. అది ఆశా చెబుతున్నటువంటి మాట. వారి జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా సేమ్ అంతే దేవుడు చెయ్యగలడు. చెయ్యగలిగిన దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము మార్పు లేనివాడు. అప్పుడు ఆయన నమ్మిన ప్రజల విషయాల్లో, ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయించిన వారి విషయంలో ఏం చేశాడో, ఈరోజు ఆయన ఆశ్రయిస్తున్న మన విషయంలో కూడా దేవుడు అలాగే చేస్తాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించుట చేత మనము నెమ్మది పొందుతాము. ఇది గుర్తుంచుకోండి. ఇదే దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనములో ఉజ్జీ అనే ఒక వ్యక్తి కనబడతాడు. అతడు 16 ఏండ్లవాడే, అంటే 16 సంవత్సరాలకే యెరూషలేములో ఏలడం ప్రారంభించి ఏకంగా 52 సంవత్సరాలు చాలా దీర్ఘకాలం పరిపాలించాడు. అతడి గురించి ఉంది దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. చూడండి, అతడు దేవుని ఆశ్రయించెను. అయితే అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధిల్లజేసెను అనుంది. వర్ధిల్లుట అంటే అంతకుముందు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతంగా ఎదగడం, ప్రతి పరిస్థితిలో కూడా ఉన్నతంగా ఎదగడం, అభివృద్ధి చెందడం. ఈ వర్ధిల్లత అనేది ప్రతి మనిషికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి మనిషిని వర్ధిల్ల చేయడానికే దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి మనకు ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, నేను వర్ధిల్లాలి అనుకుంటున్నప్పుడు దేవుని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లాడు. అంటే అతడు రాజు, రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక రాజుగా మంచి పేరు వచ్చేలా చేశాడు. రాజుగా చేయదగిన పనులన్నీ చేసే జ్ఞానం ఇచ్చాడు. అన్నీ చక్కగా చేశాడు. అతడు ఎంతో అభివృద్ధి చెందాడు. అతడు అభివృద్ధి చెందిన దాని గురించి మనం ధ్యానం చేస్తే ఈ 26వ అధ్యాయంలోనే 15వ వచనం చదువుతున్నాను, చూడండి. మరియు అతడు అంబులనేమి, పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. గొప్ప పేరు కలిగేలా చేసి వృద్ధి పొందేలా దేవుడు చేశాడు. అంటే వర్ధిల్లేలా కావలసినటువంటి యుద్ధ సామగ్రి అంతా సమకూర్చి దేవుడు వర్ధిల్లేలా చేశాడు. అతనికి గొప్ప పేరు వచ్చింది. యుద్ధానికి సిద్ధపడేటప్పుడు కావలసిన ఆయుధ సామాగ్రి అంతా సమకూర్చబడింది. ఇంకా అతనికి ఎంత గొప్ప సహాయం అంటే ఆశ్చర్యకరమైన సహాయం అని ఉంది. ఆ సహాయాన్ని చూస్తే నిజంగా తెలియదు, నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు, కానీ దేవుడి నుంచి కలిగింది. వారు కనుక తలుచుకుంటే ఆశ్చర్యమే, ఇంత త్వరితగతిని, ఇంత అభివృద్ధి ఈ ఉజ్జీ అనేవాడు ఎలా పొందాడు అని అంటే అది దేవుని సహాయం, మనుషులకు అర్థం కాని ఆశ్చర్యకరమైన సహాయం. ఖచ్చితంగా దేవుడు అతని వర్ధిల్ల చేయడానికి చేసినటువంటి సహాయం అది. శత్రువులందరూ అతని మీద దాడి చేయకుండా, శత్రువుల ఎదుట అతడు తలదించుకోకుండా ఎంతో అభివృద్ధి పొందేటట్లుగా దేవుడు అతన్ని వర్ధిల్ల చేయటానికి ఆశ్రయించినంత కాలం దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూనే ఉన్నాడు, వర్ధిల్లత కలుగజేశాడు. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. ఉజ్జీయ విషయంలోనే కాకుండా నీ విషయంలో కూడా దేవుడు అలాగే చేయబోతున్నాడు. నువ్వు దేవుని ఆశ్రయించినంత కాలం, కాబట్టి ఎవరో మాటలు విని ఈయన మన దేవుడు కాదు, మన మతం దేవుడు కాదు, అమెరికా దేవుడు లేకపోతే ఇంగ్లాండ్ దేవుడు ఇలాంటివి చెబుతూ ఉంటే చాలామంది సరైన అవగాహన దేవుని పట్ల లేకుండా దేవుని ఆశ్రయించడం బదులు ఆయన తిరస్కరిస్తున్నారు. ఆశ్రయించితే నెమ్మది కలుగుతుంది, ఆశ్రయిస్తే వర్ధిలత కలుగుతుంది, కానీ ఆయన తిరస్కరిస్తే మనకు ఎలా వస్తాయి ఇవన్నీ? కాబట్టి ఎవరో గిట్టని మనుషులు చెప్పిన మాటలు విని దేవుని గనక నువ్వు తిరస్కరించావు అంటే వీటికి భిన్నంగా నెమ్మదికి బదులుగా
నెమ్మది లేదు అంటే ఇక అంతా కూడా ప్రశాంతత లేని జీవితమే, కలవరమే, భయమే. ఎటు చూసినా నిర్భయంగా తిరిగే పరిస్థితులు ఉండవు. కాబట్టి జాగ్రత్తగా మనం గమనిద్దాం. దేవుడు నిన్ను వర్ధిల్లజేయాలి అనుకుంటున్నావా? ఆయనను నమ్ముకో, ఆయన మీద ఆధారపడు, ఆయనకే ప్రార్థించు. ఈ రీతిగా చేస్తూ దేవునిని ఆశ్రయించు. ఎంతకాలం ఆశ్రయిస్తావో అంతకాలం ఆశ్చర్యకరమైన సహాయం నీకు కలుగుతుంది. ఎంతో దీనస్థితిలోన నీ పరిస్థితి వర్ధిల్లుతుంది, అభివృద్ధి చెందుతావు. దేవుడు ఉన్నత స్థితికి నిన్ను తీసుకొస్తాడు. దేవుని ఆశ్రయించడం ద్వారా నెమ్మది కలుగుతుంది, దేవుని ఆశ్రయించడం ద్వారా వర్ధిల్లత కలుగుతుంది. మూడవది, ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చదివితే, 20వ వచనం చదువుతున్నాను. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను అని. అయితే 19 కూడా చదివితే అర్థమవుతుంది. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయుగాక అని ప్రార్థింపగా, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. ఎవరిని స్వస్థపరిచాడు? అందులో గమనించండి, తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయుగాక అని ప్రార్థిస్తే అప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు స్వస్థపరిచాడు. ఎవరిని స్వస్థపరిచాడు అంటే దేవుని ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన వాడు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మన మనస్సు దేవుని ఆశ్రయించడం మీద నిలుపుకొనినప్పుడు ఈ మనసు అనేది చంచలమైనది, స్థిరంగా ఉండదు. మన మనసులో అప్పటికప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనిషిగా మనం ఇక్కడ ఉన్నప్పటికీ మనసు ఎక్కడుంటుందో తెలియదు. అందుకే జాగ్రత్తగా గమనిద్దాం. ఈ కష్ట పరిస్థితులలో, ఈ ఇబ్బంది పరిస్థితులలో, ఈ వ్యతిరేకత పరిస్థితులలో, ఇలాంటి వాటిల్లో మనం మాత్రం ఖచ్చితంగా ఏ పరిస్థితిలోనైనా దేవుని ఆశ్రయించడానికే నీ మనసును నిలుపుకుంటే, మనం దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో యూదా రాజ్యం మీదకి 3 దేశాల సైన్యం యుద్ధానికి వస్తుంటే దానికి భయపడిపోయినటువంటి యెహోషాపాతు రాజు చేసిన పని, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాను. అందుకు యెహోషాపాతు భయపడ్డాడు. ఆ రాజులు 3 వస్తున్నారు కదా, ఇంకో 3 రాజులతో నేను కప్పం కట్టుకుని లేకపోతే డబ్బు కట్టి వారి సహాయం కోరి ఆ సైన్యాన్ని తీసుకొచ్చి, లేదా వాళ్ళు 3 రాజులు వస్తున్నారు కదా, నేను 6 రాజులతో సమాధానపడి వారి సహాయం కోరి ఆ సైన్యాన్ని తెచ్చుకుందాం అని అనుకోలేదు. భయపడ్డాడు. కానీ భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు. చూడండి, భయపడిన దినములలో కూడా, శత్రువు మీదకు వస్తున్నాడు, విస్తారమైన శత్రువులు వస్తున్నారు, నా బలం సరిపోదు అని భయపడిన దినములలో కూడా భక్తులు ఏం చేశారు అంటే దేవుని ఆశ్రయించడానికే మనస్సు నిలుపుకున్నారు. నీవు కూడా ఈ రోజున అలాగే నీ మనసు దేవుని మీదే నిలుపుకుంటే మనసు నానా రకాలుగా అటు ఇటు చంచలమైపోతూ ఉంటుంది. వాటి మీద, వీటి మీద, వారి మీద, వీరి మీద ఆధారపడదామన్నట్లుగా చంచలత్వం లేని ఈ మనసు ఎటు పడితే అటు ఆధారపడడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అలా కాకుండా చంచలత్వము కలిగిన మనసు కాకుండా అచంచల విశ్వాసం దేవుని మీద పెట్టుకుని నీ మనసు కష్టంలో కూడా, భయములో కూడా, ఆదరణ లేనప్పుడు కూడా, ఎంతో దీన పరిస్థితుల్లో కూడా, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా దేవుని మీదే గనక నువ్వు ఆనుకోగలిగితే, నీ మనసు దేవుని మీదే ఆనుకునేలా చేస్తే, ఎవను మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని వాక్యమే కదా మనకు చెబుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఎవరైతే దేవుని మీద ఈ రీతిగా మనస్సు నిలుపుకుంటారని బైబిల్ చెప్తుందో ఖచ్చితంగా దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. స్వస్థత ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఎందుకంటే డబ్బు ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఆరోగ్యం అనేది డబ్బుతో చాలాసార్లు మనం కొనలేము. అది ఎంతో గొప్ప భాగ్యం. అది దేవుడు ఇవ్వగలడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. ఇక్కడ ఆరోగ్యం గురించి వచ్చేటప్పటికి స్వస్థత 2 రకాలుగా మనం బైబిల్లోంచి చదవచ్చు. 1 శరీర స్వస్థత, 2 ఆత్మీయ స్వస్థత కూడా, ఆధ్యాత్మిక స్వస్థత. శరీర స్వస్థత అంటే మన శరీరానికి, మన బాడీ అంతటికి వచ్చేటటువంటి ఏ రోగం లేదా రుగ్మత అయినా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన తన శక్తితో హీల్ చేస్తాడు, బాగు చేస్తాడు, అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చి
ఆయన పనిలో చక్కగా జీవించడానికి, ఆయన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నమ్మకంగా మనం బ్రతకటానికి దేవుడు మంచి అవకాశం ఇస్తాడు. శరీర స్వస్థత దేవుడిస్తాడు, దానితో పాటు ఆత్మీయ స్వస్థత కూడా ఇస్తాడు. దీని మీద దృష్టి పెట్టాలి మనం. ఎంతసేపటికి దేవుని దగ్గరికి వస్తే మన జ్వరం పోవాలి, మన తలనొప్పి పోవాలి, మన కడుపు నొప్పి పోవాలి, మనకున్న భయంకరమైన వ్యాధులు రోగాలు స్వస్థత పొందాలి, దీనికోసం అడుగుతున్నాం. కానీ వాక్యం మనకు బోధించేటట్లు, ఆత్మీయతలో కూడా ఎదిగేటట్లు ఆధ్యాత్మిక స్వస్థత చాలా అవసరం మనకి. అందుకే ఈ ఆధ్యాత్మిక స్వస్థత ఏమిటి అంటే, దేవుని మీద మన విశ్వాసం తగ్గినప్పుడు, ఆ నమ్మకం ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో దానిని బాగు చేయడం అవసరమని బైబిల్ చెప్తుంది. కాబట్టి దాని గురించి మనం యిర్మీయా గ్రంథం 3:22 మనం చదువుకుంటే, చదువుతున్నాను చూడండి, 3:22, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అంటూ ఇక్కడ దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన ప్రజలతో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎంతగా అంటే, యిర్మీయా గ్రంథం 2:32 మాట్లాడుతున్నాడు ఏమనంటే, కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా, నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినములు మరిచి ఉన్నారు అన్నాడు. ప్రభువును మరిచిపోయారు, వారికి ప్రభువు జ్ఞాపకం లేనంతగా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రభు ఏమంటున్నాడు అంటే, భ్రష్టులైన బిడ్డలారా, వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టిన భ్రష్టులైపోయారు. అయినా దేవుడు వారిని విడిచిపెట్టట్లా, వారిని తిరిగి రమ్మంటున్నాడు. ఎందుకంటే వారి అవిశ్వాసమును బాగు చేయటానికి. అవిశ్వాసమును బాగు చేయడం అంటే దేవుని మీద మరలా బలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండనట్లు. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవునికి మనకు చక్కటి బాండింగ్ ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు మన పాపములను తొలగించి నీతిమంతులుగా చేస్తాడు. మన పాపములు తొలగించబడుటే మన ఆధ్యాత్మిక స్వస్థతకు కారణం. కాబట్టి విశ్వాసము బాగు చేయబడుట నీవు స్వస్థత పొందుతున్నావనడానికి గుర్తు. అలాగే నీ శారీరకమైన రుగ్మత రోగము తగ్గిపోవుట నీవు స్వస్థత పొందుతున్నావనడానికి గురుతు. కాబట్టి ఈ మాటలు వింటున్న వారు గమనించండి, ఎంతసేపు మామూలు భౌతికమైన ఆరోగ్యం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైన ఆరోగ్యం గురించి కూడా దేవుడు శ్రద్ధ కలిగి స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దాని విషయంలో కూడా మనం శ్రద్ధ వహించాలి. దేవుని ఆశ్రయించినంతకాలం, ఆశ్రయించడం అంటే ఆయన నమ్ముకోవటం, ఆయన మీద ఆనుకుని ఆధారపడమే కదా, ఆయనకు ప్రార్థించడం. మరి అవి చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు కదా. ఇసుకే ఇక్కడ ప్రార్థన చేశాడు, ఇసుకే ప్రార్థన వినే కదా, ఎవరు దేవుని ఆశ్రయించే మనసు నిలుపుకున్నారో వారిని దేవుడు స్వస్థపరిచాడని ఉంది. కాబట్టి మనమందరం కూడా, మనము మన కుటుంబాలు, మనము మన పిల్లలు, మనము మనకు తెలిసిన వారు అందరం కూడా దేవుని సన్నిధిలో ఎంతో విశ్వాసముతో, నమ్మకంతో ఆయన మీద, ఆయన ఆశ్రయించి, ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన శారీరక రోగాలు స్వస్థపరుస్తాడు, మన ఆధ్యాత్మిక రోగాలు స్వస్థపరుస్తాడు. ఈ రీతిగా బాగు చేసి మనలను దేవుడు బలపరుస్తాడు. తీతు పత్రికలో కూడా పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదువుదాం. తీతు పత్రిక, తిమోతి పత్రికల తర్వాత ఉంటుంది, 1:13-14 చదువుతున్నాను. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము అని. దేవుని వాక్యం వినేటప్పుడు ఖచ్చితంగా ఎంతసేపు మనకు నచ్చినట్టు కల్పనా కథలన్నీ తీసుకొచ్చి ఏదో బోధించి మిమ్మల్ని మెప్పించేటట్టు కాకుండా, దేవుని వాక్యం కొన్నిసార్లు మీ నిజ జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎంతో గద్దించినట్టు, హెచ్చరించినట్టు, చాలా కఠినంగా మాట్లాడినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. కానీ వాస్తవం ఏమిటి, ఎందుకు దేవుని వాక్యం అలా మనలను కఠినంగా గద్దించడం జరుగుతుంది అంటే, ఇక్కడ ఉంది చూడండి, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తం వారు కఠినంగా గద్దించబడాలి. ఎందుకంటే సత్యము నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడలను వాళ్ళు లక్ష్య పెట్టకూడదు. మనుషుల పారంపర్యాలు, తాత ముత్తాతల నుండి, పితరుల నుండి వచ్చిన కట్టడలు కొన్ని ఉన్నాయి. ఇది మా ఇంటి ఆచారం, ఇది మా కుల ఆచారం, ఇది మా గోత్రం ఆచారం అంటూ చాలామంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారే, అలా ప్రవర్తించే వారిని మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో ప్రభు ఏమన్నాడు అంటే, మీరెందుకని పెద్దల పారంపర్యాచారమును ఆచరించే నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు అని అన్నాడు దేవుడు. అందుకే వీళ్ళు సత్యమును విడిచిపెట్టి దాని నుంచి తొలగిపోయేలా మనుషులు కట్టడలు చేస్తున్నాయి.
ఆ మనుషుల కట్టడలు, జనముల ఆచారాలు ఆచరించకుండా దేవుని సత్యవాక్యం మీద ఆధారపడినట్లు గద్దించడం, కఠినముగా గద్దించడం అనేది వాక్యం చేస్తుంది. ఈ గద్దింపులో నీ విశ్వాసం బాగుపడాలనే ఆశ ఉంది, దాని ఉద్దేశం అదే. ఎప్పుడైతే విశ్వాసం బాగుపడిందో నువ్వు స్వస్థత పొందుతున్నావు. కాబట్టి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారిని దేవుడు స్వస్థపరుస్తాడన్న విషయం మనం ఇక్కడ చదువుతున్నాం. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇప్పటికీ దేవుని ఆశ్రయించడం ద్వారా నెమ్మది, దేవుని ఆశ్రయించడం ద్వారా వర్ధిలత, దేవుని ఆశ్రయించడం ద్వారా స్వస్థత అనే విషయాలు. ఇప్పుడు దేవుని ఆశ్రయించడం ద్వారా ఇంకొకటి మనం గమనించవచ్చు. దినవృత్తాంతాలు 2:13-18 శత్రువులపై జయము కలుగును. 13:18 కాబట్టి శత్రువులపై అంటే మనకున్నటువంటి అనేక సమస్యలు అనే శత్రువులు, సాతాను అనే శత్రువు, ప్రజలు కూడా కొన్నిసార్లు శత్రువులుగా మెలుగుతూ ఉంటారు, మన జీవితాలను పాడు చేయాలని చూస్తారు. ఈ లోకము, లోకమే శత్రువు అంటే లోకంలో ఉన్న ప్రజలు కూడా చాలామంది. లోకము వ్యవస్థ ఒకటి ఉంది, సాతాను ఆ వ్యవస్థను వాడుకుంటున్నాడు. నేత్రాశ శరీరాశ జీవపుటంబం అనే సాతాను ఈ లోకమును స్థాపించిన వ్యవస్థ అది. అది మన జీవితాలను పాడు చేస్తూ మనిషిని భక్తి నుంచి విడిపించి, భక్తి నుంచి పారద్రోలి, దేవునికి వ్యతిరేకమైన బస్స జీవితంలో జీవింపచేసేలా చేస్తుంటే ఆ శత్రువు నుంచి కూడా దేవుడు మనకు జయమిస్తాడు. రోగమే శత్రువుగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంటే దేవుడు రోగాన్ని తొలగించి నీకు జయమిస్తాడు. అప్పుల సమస్యలే నిన్ను భయపెట్టి తీవ్రంగా నిన్ను హింసించేలా చేస్తూ, ప్రశాంతత లేకుండా చేస్తూ, నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుండే దేవుడు దాని నుంచి విడిపించంటే అభివృద్ధినిస్తాడు, అది తొలగిస్తాడు, దేవుడు నీకు అద్భుతమైన కృప చూపుతాడు. కాబట్టి శత్రువులందరిపైన జయం, జయం, జయం అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అయితే దేవుడు ఎవరికి ఇవ్వగలడు అనే మాట ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని ఆశ్రయించినంత కాలం, దేవుని ఆశ్రయించినందు చేత ఇవన్నీ జరిగాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవన్నీ విన్నాం, విని విడిచిపెట్టేటట్లుగా మనం ఉండకూడదు. వాటి విషయమే విశేష జాగ్రత్త కలిగి ఉండాలి పాటించడానికి. విన్నావు ఎందుకు దేవుడు నేర్పించాడు అంటే నువ్వు పాటించాలని. కాబట్టి ఎవరో మనుషుల మాటలు విని, మనుషుల కట్టడలు అనుసరించి సత్యము నుంచి తొలగిపోతే అది జీవితానికి అనర్థం. కానీ సత్యవంతుడైన దేవుడు చెప్పే ఈ మాటలు, ఈ గ్రంథంలోని మాటలు మనం విని వీటి ప్రకారంగా చేస్తున్నప్పుడు దేవుని ఆశ్రయించిన వారం అవుతాం. అప్పుడు ఖచ్చితంగా మనకు శత్రువుల పైన జయం కలుగుతుంది. శత్రువులపై జయం కలిగింది అంటే ఎంత ఆశీర్వాదం అది, ఎంత సంతోషం అది, ఎంత ఆనందం మనం పొందుకుంటాం, అది ఎంత దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అందరం కూడా దేవుని ఆశ్రయిద్దాం. ఆశ్రయించడం అంటే మనం నేర్చుకున్నాం కదా, ఆశ దేవుని స్థానాన్ని ఆక్రమించిన ప్రతి దానిని, విగ్రహాలు కానీ, దేవతా స్తంభాలు కానీ, బలిపీఠాలు కానీ, వాటన్నింటినీ పడగొట్టి నాశనం చేసి వాటి మీద బలు అర్పించే పని లేకుండా, వాటి ద్వారా వేరే వారిని ఆరాధించే పని లేకుండా మొత్తం నాశనం చేశాడు. యెహోవాను మాత్రమే ప్రార్థించడం, యెహోవా దగ్గర మాత్రమే బలి అర్పించడం, యెహోవా మీద మాత్రమే ఆధారపడడం వాళ్ళు చేశాడు. అదే దేవుని ఆశ్రయించడం. 91వ కీర్తనలో దేవుని ఆశ్రయించడం అంటే మన కష్టకాలంలో, ఇబ్బందులలో, కరువులలో, సమస్యలలో, ఏ పరిస్థితులలోనైనా దేవునినే మన నివాస స్థలంగా, అంటే ఆ దేవునిలోనే నువ్వు బ్రతకడానికి, ఆ దేవునినే నమ్ముకుని ఉండడానికి, ఆయన మీద ఆధారపడడం, దేవుని ఆశ్రయించడం. ఇలా నువ్వు చేయగలిగితే దేవుడి ద్వారా మనకు కలుగు ప్రయోజనాలు ఏంటి? 4 విషయాలు నేర్చుకున్నాం. 1 నెమ్మది కలుగుతుంది, 2 వర్ధిలత కలుగుతుంది, 3 స్వస్థత కలుగుతుంది, 4 శత్రువులపై జయం కలుగుతుంది. కాబట్టి అలా చేస్తూ దేవుని ద్వారా, దేవుని ఆశ్రయించడం ద్వారా ఈ మేలులన్నీ పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నిన్ను ఆశ్రయించడం ద్వారా కలుగు ప్రయోజనాలు మేమందరం కూడా పొందినట్లు, ఈ మాటలు వింటున్న ప్రతి వారు వారి సమస్యలలో, వారి బలహీనతలలో, వారి ఇబ్బందులలో, వారి కఠినమైన బాధలలో, అన్ని విషయాల్లో ప్రశాంతత లేని పరిస్థితులలో నిన్నే ఆశ్రయించి ఇది ఇన్ని ప్రయోజనాలు పొందుకునే కృప వారందరికీ దయచేయమని యేసునామం పేరట ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.